దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న ప్రధానోత్సవం జరిగింది. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వీటిని ప్రదానం చేశారు. దివంగత మాజీ ప్రధాని పివి నరసింహారావు తరపున ఆయన కుమారుడు ప్రభాకర్ రావు ఈ పురస్కారాన్ని స్వీకరించారు. పలు రంగాల్లో దేశానికి సేవలందించిన ఐదుగురు ప్రముఖులకు ఈ ఏడాది మూడు విడతల్లో భారతరత్న ప్రకటించారు. బీహార్ మాజీ సీఎం కర్పూరి ఠాకూర్, బీజేపీ అగ్రనేత ఎల్కే అద్వానీ, మాజీ ప్రధానులు పివి నరసింహారావు, చౌదరి చరణ్ సింగ్, వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్ను ఈ అత్యున్నత పురస్కారంతో గౌరవించారు. ఇందులో నలుగురికి మరణానంతరం ఈ అవార్డు లభించగా, నేడు వారి కుటుంబ సభ్యులకు పురస్కారాన్ని ప్రదానం చేశారు. కర్పూరి ఠాకూర్ తరపున ఆయన కుమారుడు రామ్నాథ్, చౌదరి చరణ్ సింగ్ తరపున ఆయన మనవడు జయంత్ సింగ్, స్వామినాథన్ తరపున అవార్డును కుమార్తె నిత్యారావు స్వీకరించారు. ఎల్కే అద్వానీకి మాత్రం రేపు ఆయన నివాసంలోనే పౌర పురస్కారంతో సత్కరించనున్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రధాని మోదీ ఆయన ఇంటికే భారతరత్న పురస్కారం ప్రదానం చేయనున్నారు.